పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రజలు పడుతున్న బాధలను గుర్తించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై 5 రూపాయలు డీజిల్పై 10 రూపాయలు తగ్గించిందని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా ప్రజలపై భారాలు మోపుతుందని నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ అన్నారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సెస్ పేరుతో సుమారు 500 కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపడం జరిగిందన్నారు. పెట్రోల్ డీజిల్ ధర భారంతో దేశవ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీన్ని గుర్తించిన నరేంద్ర మోడీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద 10 రూపాయలు పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అది కేంద్ర ప్రభుత్వ పనులు ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వ బాటలోనే దేశంలో చాలా రాష్ట్రాలు, ఉదాహరణకి అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా రాష్ట్రాలు 7 రూపాయల వద్ద, ఒడిశా రాష్ట్రము 3 రూపాయల వద్ద తగ్గించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రాష్ట్రాలు తగ్గించినప్పటికీ, తగ్గించి వినియోగదారులకి ఓట్లు కల్పించినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగ్నే తెలుస్తూ ఉంది. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రోడ్ సెస్ పేరుతో సుమారు 500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల దగ్గర మోపుతాను మన రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఈ పెట్రోల్ డీజిల్ మీద తగ్గించి రాష్ట్ర ప్రజలకు ఓట్లు కల్పించే ఆలోచన ఉందా లేదా, ఉంటే ఏమాత్రమో తెలియజేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ప్రజల పక్షాన జనసేన పార్టీ ఈ పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం తన ధరలు తగ్గించే వరకు నిరంతరంగా తన పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తొలగించి వెంటనే ధరలు తగ్గించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. జై జనసేన.